हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल, दिस इज सौजन्या। अंदर की कोड़ा गुड मॉर्निंग अंडी। पक्षुल किलकर रागाल तोटी मी अंदर की कोड़ा गुड मॉर्निंग चेप्पालनी नेनु ई वीडियो के रिकॉर्ड चेसानु। मीरंदरू एला उन्नारंडी? नेनैते चाला बागुन्नानु, मीरंदरू कूडा चाला बागुन्नारु अनुकुंटुन्नानु। इंका 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 बागुंडालनि कोरुकुंटुन्नानु। పక్షుల అరుపులు వింటుంటే మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేసి తెలియచేయండి। మా ఇంటి దగ్గర రోజు ఇలాగే ఉంటుందండి। ఈ పువ్వులు ఉన్నాయి చూసారా, తులిప్స్ అంటారు। ఇవి రోజు రాత్రులు ముడుచుకుపోతాయండి, ముడుచుకుపోయి పొద్దున్న పొద్దున్నే ఇలా విచ్చుకుంటాయి అన్నమాట। చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్, చాలా అందంగా ఉంటాయి। మా ఇంట్లో పెద్ద ఎక్కువ ఏం లేవు, కానీ కొంచెం ఉన్నాయన్నమాట లైట్గా। ఎర్లీ అవర్స్లో కొంచెం సేపు బయట స్పెండ్ చేసామనుకోండి, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనకి డేకి సంబంధించిన ఎనర్జీ అంతా వచ్చేస్తుంది అన్నమాట। చూడండి ఎంత అందంగా ఉందో ఫ్లవర్। బయట ఇలాగే కొంచెం సేపు గడిపిన తర్వాత లోపలికి వచ్చేసాను। వచ్చేసి మేము ఈ మధ్యన కాఫీలు అవి మానేసామండి, జూన్లీ జ్యూస్లే తాగుతున్నాం అన్నమాట ఉదయం కూడా। సో నేను పైనాపిల్ జ్యూస్ తీసాను అన్నమాట పిల్లల కోసం, అందరూ ఆ జ్యూసే తాగుతున్నాం అనుకోండి, పిల్లలకనే కాదు। ఏంటి సీరియస్గా వంట చేసేస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, అల్లం పచ్చడి చేస్తున్నా ధనియాలతోటి। ఫస్ట్ టైం ఇలా ధనియాలతోటి చేయటం నేను। ఎండిమిర్చి, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేశాను। తర్వాత అల్లం చూసారు కదా, ఇలా కొంచెం పలచగా కట్ చేశాను, కట్ చేసి అందులో వేశాను అన్నమాట। కొంచెం వేగిన తర్వాత ధనియాల వీని అప్పుడు వేశాను, వేసి కొంచెం ఫ్రై చేశాను। అల్లం మరీ ఎక్కువగా ఏం ఫ్రై చేయక్కర్లేదు, ఒక్క 5 మినిట్స్ ఊరికేలాగా స్టిర్ చేస్తే సరిపోతుంది। సూపర్గా వచ్చిందండి చట్నీ అయితే మాత్రం। లైట్గా సాల్ట్ వేశాను, దీనికి సాల్ట్ మరీ ఎక్కువేం పట్టదు, కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి। ఇంతేనండి చట్నీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ చట్నీని। ధనియాలు ఏంటంటే ఒక ఎప్పుడు వేసుకునేదానికన్నా ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఎక్కువ వేసాను ధనియాలు। మామూలుగా అయితే ధనియాలు అవి మనం ఒక స్పూన్ వేసుకుంటాం కదా చట్నీలో, సో గ్రైండ్ చేసేసాను సింపుల్. గ్రైండ్ చేసేసిన తర్వాత మళ్ళీ పోపు పెట్టానండి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసి మళ్ళీ పైన పోపు పెట్టి వేసాను అన్నమాట ఫ్రెష్గా। నేను 2 సార్లు పోపు పెట్టినట్టు అయ్యింది చట్నీకి, చూసారు కదా, ఫస్ట్ ఒకసారి వేసాను పోపు, తర్వాత ఇది 2వ సారి వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను, చట్నీ అయితే రెడీ అయిపోయింది। దాని తర్వాత దోశలు వేసేసుకున్నాం అనమాట। నేను ఈ మధ్యన ప్రోటీన్ దోశయే వేస్తున్నానండి। ప్రోటీన్ దోశ రేషియో మీకు ఒకసారి చెప్పాను, అదేంటి అంటే 1 గ్లాస్ మినప్పప్పు, 1 గ్లాస్ శనగపప్పు, 1 గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాసు గోధుమ నూక, 1 గ్లాసు కందిపప్పు, అన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకోవడమేనండి। చక్కగా పెసరట్లలాగా వచ్చేస్తాయి అన్నమాట, పెసరట్ల కన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగా తిరుగుతుందో। చాలా టేస్ట్గా వచ్చాయి, మా ఇంట్లో అందరికీ కూడా నచ్చాయి। మా పిల్లలు యూజువల్గా దోశలు అవి అంటే అంత ఇంట్రెస్ట్ చూపించరు, కానీ వాళ్ళకి చాలా నచ్చింది, ప్రణవ్ కూడా తిన్నాను యాక్చువల్గా, బాగా నచ్చేసాయి అన్నమాట। కొంచెం బోర్ కొట్టే వరకు మళ్ళీ నేను ప్రోటీన్ దోశ ఆపనండి, మళ్ళీ కొంచెం బోర్ అనిపిస్తుంది, అస్మాను ఇవే వేసుకుంటున్నాం అనిపిస్తుంది కదా, అప్పుడు మళ్ళీ ఇంకో వేరే ఏదైనా చూస్ చేసుకుంటాను, ప్రస్తుతానికి అయితే మాత్రం ఇదే। మధ్యాహ్నం లంచ్ వచ్చేసి పప్పుచారు పెట్టానండి, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది। తర్వాత ఇవి ఉన్నాయి చూసారా, పొటాటో టాట్స్ అనమాట, నేను అవి ఫ్రై చేసి పప్పుచారులో నంచుకొని తింటే అద్దరిపోతుందండి అవి యాక్చువల్గా। పొటాటో మనం పప్పుచారులో పొటాటో ఫ్రై చేసుకుంటాం కదా, అలా అనుకోండి సూపర్గా ఉంటుంది, ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి। ప్రణబాబుని మేము వ్యాక్సిన్కి తీసుకెళ్తున్నాము, వాడు షర్ట్ ఎలా ఉంది మాసిపోయినట్టుంది అంటున్నాడు, ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ అన్నమాట। మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 5 మినిట్స్ దూరంలో దొరికింది మాకు అపాయింట్మెంట్, సో మేము అందరం వెళ్ళిపోవడం అలవాటే కదా, మా ఇంట్లో ఏదైనా చిన్న పని ఉందంటే అందరూ వెళ్ళిపోతామండి। సో నేను నవ్వలేదు యాక్చువల్గా, నేను ప్రణవ్ వెంకట వెళ్తున్నాం, మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 5 మినిట్స్ దూరం అంతే, వెంకట్కి యాక్చువల్గా 20 మినిట్స్ దూరంలో దొరికింది అప్పుడు అపాయింట్మెంట్,
సో ప్రణబాబుకి ఏమో మా ఇంటి పక్కనే దొరికింది. తర్వాత నవ్యకు కూడా మా ఇంటికి దగ్గరే ఆల్మోస్ట్ దొరికిందనమాట. కాకపోతే ప్రణవ్ మరీ దగ్గర, చాలా పక్కన దొరికింది. ఎక్కువసేపు ఏం పట్టలేదు, ఓ జస్ట్ తొందరగానే అయిపోయింది. ఇంజెక్షన్ చేసినప్పుడు ఏం చేసిందంటే ఆవిడ ప్రణబాబుకి ఇంజెక్షన్ చేస్తూ సిరంజ్ పడేసిందండి చేతి మీద. చేతి మీద కూడా గుచ్చుకుపోయింది పాపం వాడికి. దాని పేరు ఏంటి, ఆ వ్యాక్సిన్ కూడా పోయింది. బయట పడేశారు, బయట పడేసి మళ్ళీ కొత్త వ్యాక్సిన్ తీసుకొచ్చి వేశారనమాట. నాకు అంత కోపం వచ్చిందో ఆ అమ్మాయి మీద. ప్రణవ్కి 2 సార్లు గుచ్చుకుపోయిందండి పాపం. సిరంజ్ డైరెక్ట్గా పడిపోయిందనమాట చేతి మీద. ఇంజెక్షన్ చేస్తూ ఉంటే సిరంజ్ పడిపోయింది. నాకు ఎంత కోపం వచ్చేసిందో. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నవ్య ప్రణవ్ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. తర్వాత నవ్యకు కూడా అపాయింట్మెంట్ ఉందన్నమాట వేరే దగ్గర. నేను వెళ్ళలేదు, ఈ క్లిప్పింగ్ వెంకట్ తీసి పంపించారు నాకు. నాకు వెళ్ళడం కుదరలేదన్నమాట. సో నవ్యను వెంకట్ వెళ్ళారు. నేను చెప్తూ ఉంటాను అనమాట వెంకట్కి, ఎప్పుడైనా నాకు వీడియో పంపించాలి యూట్యూబ్లో పెట్టుకోవడానికి, అంటే ఇలా అడ్డంగా తీయండి, అప్పుడే నాకు యూట్యూబ్లో పెట్టుకోవడానికి వీలవుతుంది. ఇలాగ నిలువుగా తీశారు అంటే నాకు అది కుదరదు అని చెప్తూ ఉంటాను అనమాట. ఇన్ని రోజులకి ఫస్ట్ టైం చాలా బాగా తీశారండి వీడియో. కదలకుండా తీశారు ఇంత నీట్గా, చాలా ఆశ్చర్యపోయాను నేను. ఏంటి మీరేనా తీశారు అని. దాని తర్వాత నవ్యను వెంకట్ ఇద్దరు కూడా కలిసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. వాళ్ళు హోటల్ రూమ్లో ఉంటున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకు పాప ఉందిలేండి, నవ్య కూడా అక్కడ స్పెండ్ చేద్దామని వెళ్ళింది, కొంచెం ఎంజాయ్ చేస్తుంది అని చెప్పేసి పంపించాను నేను కూడా. ఈ వీకెండ్ అయితే ఇలా గడిచిపోయిందండి. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తానండి. అంతవరకు కూడా అందరికీ కూడా బై బాయ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను నా ఛానల్ నేము డైలీ వ్లాగ్స్ విత్ సౌజన్య అని మార్చానండి. అది నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి తప్పకుండా అప్డేట్ చేస్తాను అందరికీ కూడా. తప్పకుండా ఇంకో మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.